ప్రశాంతంగా మధ్యాహ్నం భోజనం చేసి పిల్ల పాపలతో సందడిగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా బాంబు పేలుడు కలకలం రేపిన ఘటన ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలడంతో చుట్టుపక్కల వాళ్లతో సహా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది సైతం ఉలిక్కిపడ్డారు. పంట పొలాల్లో అడవి పందుల కోసం ఉపయోగించే నాటు బాంబులను ఇంట్లోని పెరట్లో ఉంచారు. అయితే వాటిని వీధి కుక్క నోటితో పట్టుకోగా బాంబు ఒక్కసారిగా పేలి భీకర శబ్దం వచ్చింది. దీనితో చుట్టుపక్కల వారంతా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న ఖమ్మం ఎస్ఐ మాధవరావు హుటాహుటిన తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని బాంబులను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శబ్దం వచ్చింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక కుక్క చనిపోయిందని చెప్పి ప్రజల ద్వారా తెలియటం జరిగింది. దాని మీద వచ్చి చూడటం జరిగింది. అది చూస్తే నాటు మన అడవి పందులకు పెట్టే సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఆ బాంబులు పెట్టినట్టు బాత్రూంలో పెడితే కుక్క వెళ్ళి దాన్ని కొరకడంతో అది పేలినట్టు తెలుస్తుంది. దానిని తదుపరి దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.